జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, అంటే ఇప్పటి వరకు మనకున్న ట్రేడింగ్ అవర్స్ మార్నింగ్ 9:15 టు ఈవినింగ్ 3:30 వరకు, అంటే అప్రాక్సిమేట్గా ఒక 6.5 గంటల ట్రేడింగ్ అండ్ ఇది కాదన్నట్టు ఏదో 24 గంటలు ట్రేడింగ్ అని దీని మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కాదు అంటూ కూడా ఏదో సెబీ నుంచి కొంత అప్డేట్ ఏదో వచ్చింది. ఏంటి అసలు 24 గంటల ట్రేడింగ్ ఏంటి? ఏంటి సెబీ దీని గురించి ఏం చెప్పింది అసలు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో రీసెంట్గా సెబీ చైర్మన్ మాధవి గారు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారండి. రీసెంట్గా బ్రోకర్ రిపోర్ట్స్ బ్రోకర్స్ మీటింగ్ అప్పుడు ఆమె చెప్పారు, అసలు అలాంటి మా ప్రపోజల్ మాకు ఎవరి దగ్గర నుంచి రాలేదు, అంటే 24 అవర్స్ ట్రేడింగ్ అలౌ చేసేది లేదు, అంటే ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు సపోర్ట్ చేయదు దానికి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అంటే ఇప్పుడు దాకా మార్కెట్లో ఉన్న వ్యూహాగానాలన్నిటికీ ఒకసారిగా చెక్ పడ్డేట్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ మంది ఏంటంటే ఇతర దేశాల్లాగానే మనందు కూడా 24/7 చేస్తారు, దానికోసం సెబీ దగ్గర ప్రపోజల్ ఉంది అలా అనుకున్నారు ఇప్పుడు దాకా. బట్ సాక్షాత్తు సెబీ చైర్మనే బ్రోకర్స్ మీటింగ్లో చెప్పారు కాబట్టి అసలు అలాంటి ప్రపోజల్ మాకు అందలేదు, మా దగ్గర అలాంటి ఆలోచన కూడా లేదు అని చెప్పారు క్లియర్. అంటే కేవలం ఇది మార్కెట్ వర్గాల్లో నుంచి వచ్చిన ఒక ఫేక్ వార్త, అంతే, జస్ట్ కల్పిత వార్త మాత్రం. అవును, అందుకని సెబీకి ఎవరు ప్రపోజల్ పెట్టలేదు, వాళ్ళ డిస్కషన్ చేయలేదు. దాని మీనింగ్ ఏంటంటే ఇండియాలో తొందరలో ఎప్పుడు కూడా 24 అవర్స్ రాదు ఇంకా. కాకపోతే ఈవినింగ్ అప్ టు ఇంకొక 2 అవర్స్ ఎక్స్టెండ్ చేయాలనే ప్రపోజల్ అయితే ఉంది, కానీ దాన్ని బట్టేసి బహుశా ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ లో ఆ 2 అవర్స్ ఎక్స్టెన్షన్ ఉండొచ్చు. బట్ అందరూ అనుకున్న 24 అవర్స్ ఉండదని చెప్పేసి అయితే క్లారిటీ చేశారు. 6.5 గంటలు చేయడానికి ఒక్కొక్కరు పిచ్చి ఎక్కువని చెప్తుంటారు. అయితే కమాడిటీ మార్కెట్ ఉంది కదా అని అడిగినప్పుడు ఏంటంటే కమాడిటీ మార్కెట్ పర్పస్ డిఫరెంట్ అండ్ ఈక్విటీ కంప్లీట్ గా డిఫరెంట్, కాబట్టి కమాడిటీ కంపేర్ చేయొద్దని కూడా చెప్పారు. కమాడిటీ మార్కెట్ ప్రస్తుతానికి ఏంటంటే మార్నింగ్ 9 ఓపెన్ అయ్యి అది midnight 11:30 వరకు ఉంటుంది, అంటే కమాడిటీ మార్కెట్ వెరీ లాంగెస్ట్ అవర్స్ అనమాట. సో దాంతో కంపేర్ చేసేసి ఈ మిగతా మార్కెట్లు కూడా ఎక్స్టెండ్ చేస్తారు అని మొన్నటిదాకా రూమర్ ఉండేదన్నమాట. అండ్ మోర్ ఓవర్ గిఫ్ట్ సిటీలో అక్కడ గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్ 6:00 నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ 2:00 వరకు రన్ అవుతుంది, అంటే 18 అవర్స్ రన్ అవుతుంది మన నిఫ్టీయే. అక్కడ రన్ అవుతున్నప్పుడు ఎన్ఎస్లో మాత్రం ఎందుకు రన్ చేయకూడదు 24 అవర్స్ అన్నట్టు రూమర్స్ వచ్చింది అనమాట. బట్ ఇప్పుడు ఈ మేడం తోటి క్లియర్ వచ్చేసింది అంతనే, సెబీ అలాంటి ప్రపోజల్ లేదు, ఇంటర్నల్ డిస్కషన్ ఏం జరగలేదు, ఎవరు మాకు ప్రపోజల్ కూడా పెట్టలేదని క్లియర్ గా ఉంది. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని సపోర్ట్ చేయదు అంటున్నారు ఒకటే మాట. కాబట్టి 24 అవర్స్ ట్రేడింగ్ ఇండియాలో కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా లేనట్టే, ఆ ప్రపోజల్ వాళ్ళ దగ్గర లేదంటున్నారు కాబట్టి క్లియర్గా. అంటే ప్రతిసారి ఏంటంటే ఈ ట్రేడింగ్ చేసే కమ్యూనిటీ వాళ్ళు అలా రూమర్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇండియాలో ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలామంది ఇల్లీగల్ యాప్స్ను అబ్రాడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ అమౌంట్ అటు వెళ్ళే బదులు బ్రోకర్ ఫీజులు అవన్నీ ఇండియాలోనే ఎందుకు లాంచ్ చేయకూడదు అన్నట్టు ఒక ప్రపోజల్ అనిపించింది. బట్ ఎక్కువ మంది అలానే అనుకున్నారు, కానీ బట్ సెబీ నుంచే క్లియర్గా వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ అలర్థం లేనట్టు. యాక్చువల్గా ఇప్పుడు ఇండియాలో చేసుకున్న సరే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3:30 వరకు ఈక్విటీ మార్కెట్ ఉంటుందండి. మళ్ళీ ఇండియన్ మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు కమాడిటీ మార్కెట్ ఉంటుంది. ఇక మిగతా 6-7 గంటలు నిద్రపోతే మళ్ళీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది కదా. ఇంకా 24/7 పెట్టినా సరే అక్కడ ఎవరు ట్రేడ్ చేస్తారండి? ఒకళ్ళు ఎవరైనా ఉంటే అది మన అత్యాశ తప్ప 24 అవర్స్ ఉన్నా సరే వీళ్ళు చేసేది ఏం లేదండి. కాబట్టి లిక్విడిటీ పెరిగింది, గవర్నమెంట్కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇప్పటికే ఎఫ్ఎన్ఓలో ట్రేడింగ్ కమ్యూనిటీలో 95% లూజ్ అంటున్నారు, అప్పుడైతే మొత్తం లాస్ అవుతారు ఇంకా ఓవర్ ట్రేడింగ్ చేయలేక. కాబట్టి సెబీ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ప్రతి 10 మందిలో 9 మంది లాస్ అవుతుంది ఎఫ్ఎన్ఓలో ఇప్పటికే. అవును, ఎందుకంటే 24/7 చేసినా సరే 24/7 ఓన్లీ ఎఫ్ఎన్ఓలు చేస్తారు తప్ప ఈక్విటీ చేయలేరండి. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కూడా ఈక్విటీ మార్కెట్ 24/7 లేదండి, అక్కడ ఉన్న కూడా ఈ 6.5 అవర్సే ఉంది. అంటే ఈక్విటీ మార్కెట్ ఎసెట్ కాబట్టి స్టాంప్ డ్యూటీ కట్టి దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈక్విటీ ఏ రోజుకి ఆ రోజు క్లోజ్ చేయాలి ఖచ్చితంగా. అందుకని ఈక్విటీ ప్రపంచవ్యాప్తంగా 6-8 అవర్స్ తప్ప ఎక్కడ ఎక్కడ లేదు, కాబట్టి ఈక్విటీ మార్కెట్ ఎక్స్టెన్షన్ లేదు. కాబట్టి ఎఫ్ అండ్ బోస్ మంత్లీ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఉంచొచ్చు కదా అనుకున్నారు, కానీ బట్ సెపీ దగ్గర ప్రపోజల్ లేనప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయదని క్లారిటీకి వచ్చినప్పుడు ఇక ముందు రోజుల్లో ఈ 24/7 ట్రేడింగ్ జరగబోద్ది అనేది అది జస్ట్ రూమర్ తప్ప అఫీషియల్ అవ్వదు ఇంకా. సో అదేవిధంగా సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్ నుంచి మార్కెట్లో మంచి బుల్ ర్యాలీ నడిచింది కదా. సో లాస్ట్ 6 మంత్స్ మార్కెట్ను చూసి కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఎఫ్ఎన్ఓ చేస్తున్న వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? అండ్ ఇప్పుడున్న మార్కెట్ అంటే మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ఒకరోజు బాగుంటుంది ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది కదా. మరి జస్ట్ మార్కెట్ బాగున్నప్పుడు ఎఫ్ఎన్ఓ చేసే వాళ్ళు, సో మరి అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
ఇది స్కిల్ గేమ్ అండి. మీరు ఏదన్నా సరే డమ్మీ ట్రేడింగ్ లో ప్రూవ్ చేసుకోండి, మీకు కంఫర్ట్ గా ఉందంటే రావచ్చు. బేసికల్ గా డిస్పోజల్ ఇన్కమ్ ఉన్నోళ్ళకి ఆల్రెడీ మంత్లీ మీ ఫ్యామిలీ మీ మనీ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు సపరేట్ గా అమౌంట్ జనరేట్ అవుతున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసుకోవచ్చు ఏమో, కానీ అంటే ప్రతి ఒక్కరికి సూట్ అయ్యేది కాదండి. ఎప్పుడైనా లివరేజ్ ప్లస్ ఇంట్రాడే ఆ రెండు కూడా వరస్ట్ కాంబినేషన్ అనమాట. తక్కువ టైంలో ఎక్కువ అంటే ఈ క్విక్ స్కీమ్స్ తోటి ఎక్కువ మంది లాంగ్ టర్మ్ వెల్త్ మీద వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఈజెస్ట్ వేలో మనీ మేకింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి స్టాక్ మార్కెట్లో, ఎన్నో వదిలేసేసి చాలా డేంజర్ అయిన టెక్నిక్స్ వాడకూడదు. అందుకని ఈ నేకెడ్ కాల్ కొంటాలు పుట్టు కొంటాలు లేకపోతే ఇంట్రాడేలో 5 times లివరేజ్ తీసుకోవటాలు ఇలాంటి వల్ల ఎక్కువసార్లు డేంజర్ జరిగింది తప్ప అడ్వాంటేజ్ ఏం లేదండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏం కాదు. లక్షలో ఎవరికి ఒకరికి ఇద్దరికి వచ్చి దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని మేము అందరూ ట్రై చేయకూడదు. అండ్ రిస్క్ అఫర్డబిలిటీ అందరికి ఉండకపోవచ్చు. ఓకే, అందుకని మిగతా స్కిల్ అని ఇది కూడా ఒక స్కిల్, ట్రేడింగ్ ఒక స్కిల్ అండి. అండ్ మీరు కంఫర్ట్గా డమ్మీ ట్రేడింగ్లో ఉంది, లైట్గా టెస్ట్ చేసాం మీకు వస్తుంది అనుకుంటేనే మీరు రండి. అందరికీ సూట్ అయ్యే ప్రొఫెషన్ అయితే ఖచ్చితంగా కాదు. రైట్ రైట్. అందుకని ఫైనాన్షియల్ గోల్స్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఇది క్లారిటీ ఉండాలి మీ దగ్గర. అందుకని అచ్చ స్పెక్యులేషన్ మీద సర్వే అవుదాము, ఫ్యామిలీ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇట్స్ వెరీ డేంజరస్. అంటే పబ్లిక్ చాలా ఇన్నోసెంట్గా ఉంటారండి, వాళ్ళకి 2-3 ఆప్షన్ సెల్లింగ్ సాఫ్ట్వేర్స్ స్కానర్స్ ఇవి రన్ చేయడం కూడా రాదు. బట్ దే థింక్ యూనో ఫుల్ టైం ఉంటే మాకు ఎక్కువ వచ్చిద్దేమో అనుకుంటారు. ఫస్ట్ ఏదైనా ఉంటే మంత్లీ 5% సంపాదించుకుంటున్నాం అనుకోండి, కంఫర్ట్గా ఫీల్ అయితే అప్పుడు ట్రై చేయొచ్చు అలాంటివి. అంతేగాని ఫస్ట్ డే డైరెక్ట్గా ఇంట్రాడే ట్రేడింగ్కి వచ్చేసి అండ్ అక్కడ స్ట్రెస్ అయ్యి ఫ్యామిలీని స్ట్రెస్ చేసేసి ఇది అయ్యే బదులు ఫస్ట్ టైం పార్ట్ టైం చేయండి, మంత్లీ 5% టార్గెట్ చేయండి. టార్గెట్ రీచ్ అవుతున్నారా అప్పుడు సీరియస్గా తీసుకోండి, అప్పటి వరకు తీసుకోమాకండి. ఎందుకంటే టూ మచ్ లెవరేజ్ హైలీ డేంజరస్ అండ్ మోర్ ఓవర్ అఫీషియల్ డేటా సెబీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అవుట్ ఆఫ్ 10లో 9 members అవుట్ అని. మరి ఆ ఒక్కళ్ళు మీరు ఉండాలి అంటే మీకు ఎంతకంత హార్డ్ వర్కింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉండాలి. ఆ ఒక్కళ్ళకి వచ్చే ఆ పర్సెంట్ కూడా బ్యాంక్ ఎఫ్డి కంటే కూడా అదే అంటే. కాబట్టి హై లెవెల్ ప్రొఫెషనల్స్ మాత్రమే వెల్కమ్ టు దిస్ వరల్డ్. మిగతా వాళ్ళందరూ పార్ట్ టైం బేసిస్ మీద వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ETFs ఉన్నాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, అసలు రిస్క్ అనేది లేకుండా ఉన్న ఏరియా ఉందండి అది. ఎందుకు దీంట్లో రిస్క్ ఉన్న ఏరియాలకు ఎంటర్ అవ్వాలి? అందుకని రిస్క్ అఫోర్డబిలిటీ ఇంపార్టెంట్, స్కిల్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కడ ఏ స్కిల్ ఇది. అందుకని న్యూ కామర్స్ ఎవరైనా ఉన్నంటే చాలా కాసేసుకుంటే చాలా బెటర్. థ్యాంక్ యూ సార్.